కొండపాలెంలోని గోవిందుడు నా అన్నవాళ్లు లేని అనాథ. అతడు ఒకనాడు బతుకుదెరువు కోసం బయలుదేరి రాఘవపురం సమీపించేసరికి బాగా అలసిపోయాడు. ఊరి పొలిమెరలో ఉన్న గ్రామదేవత గుడి ముందు కాసేపు సేదదీరడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి గుడి పూజారితో మాటలు కలిశాయి. గోవిందుడు పని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చాడని గ్రహించిన పూజారి, సమయానికి వచ్చావు, బావిలో నీళ్లు తోడి గుడిని శుభ్రం చేయడానికి మనిషి కోసం చూస్తున్నాను, నువ్వు ఆ పనులు చేశావంటే నెలకు 2 వరహాల జీతం అన్నాడు. ఊళ్ళో అడుగు పెట్టి పెట్టగానే పని దొరికింది. ఎందుకు కాదనడం? ఇంతకన్నా మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉందాం అని ఆలోచించిన గోవిందుడు అందుకు సరేనన్నాడు. రోజూ ఉదయం బావిలో నీళ్లు తోడి గుడి వాకిలి కడిగేవాడు. గుడి ఆవరణలో చెట్లకు నీళ్లు పోసేవాడు. సాయంత్రం ఆవరణ అంతా నీళ్లు చల్లి చల్లబరిచేవాడు. జీతంతో పాటు 2 పూటలా ప్రసాదం దొరికేది. రాత్రి సమయంలో గుడి అరుగుమీదే పడుకునేవాడు. అంతా బాగానే ఉందిగాని గుడికి వచ్చే కొత్త దంపతులను చూసినప్పుడు అతడు తాను పెళ్లి చేసుకోవాలని, ఒక ఇల్లు కట్టుకోవాలని, సంతోషంగా జీవించాలని కలలు కనసాగాడు. ఇలా ఉండగా దేవీ నవరాత్రుల సందర్భంగా గుడిలో పురాణ కాలక్షేపానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఒకనాడు కథ చెబుతూ కల్పవృక్షం గురించి ప్రస్తావించాడు. కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పాడు. పఠనం పూర్తి చేసి పండితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోవిందుడు ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించి, ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా స్వామి అని అడిగాడు. అది దేవలోకంలో ఉంటుంది అన్నాడు పండితుడు. అరెరే, అది భూలోకంలో ఉండదా అని అడిగాడు గోవిందుడు ఆశాభంగానికి లోనైన వాడిలా. ఎందుకుండదు, ఉంటుంది, అయితే దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు అన్నాడు పండితుడు. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా స్వామి, చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. అది నాకు స్పష్టంగా తెలియదు నాయనా, అయినా పడమటి కొండల దిగువ ఉన్న ఇంద్రాద్రి సమీపంలో ఉన్నట్టు పెద్దలు చెప్పగా విన్నాను. అది అనునిత్యం పుష్పఫల భరితమై ఉంటుందట అన్నాడు పండితుడు. తను ఎంతకాలం గుళ్ళో నీళ్లు తోడినా రెక్కలు ముక్కలు కావడం తప్ప తన కోరికలు తీరవు. అందుకని తెగించాలి, తప్పదు. కలియుగ కల్పవృక్షం జాడ వెతకాలి, తన కోరికలు తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మర్నాడు వేకువ జామున లేచి ఎవరికీ చెప్పా పెట్టకుండా పడమటి కొండలకేసి బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తర్వాత వాడు పడమటి కొండల దిగువ భాగానికి చేరాడు. అక్కడ ఒక చిన్న గుడిసె, దాని చుట్టూ సాగు చేయబడుతున్న మామిడి చెట్టు ఉన్నాయి. చెట్లకు పాదులు తీస్తూ ఒక రైతు, ఆ పాదుల్లో నీళ్లు పోస్తూ 2 ఆడవాళ్లు కనిపించారు. వాళ్లు చూడటానికి తల్లి కూతుళ్ళులా ఉన్నారు. గోవిందుడు రైతు దగ్గరికి వెళ్లి, అయ్యా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. పడమటి కొండల్లో కలియుగ కల్పవృక్షం ఉందని పురాణం పండితుడు చెప్పగా విని దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. దాని జాడ నువ్వేమైనా చెప్పగలవా? చూస్తుంటే చాలా కాలం మీరు ఇక్కడే ఉంటున్నట్టున్నారు అన్నాడు. రైతు తల పైకెత్తి చూసి నిట్టూర్చి, నేను ఒకప్పుడు కలియుగ కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినవాణ్ణే, ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు గనక ఇక ఇద్దరం కలిసి వెతుకుదాం. కనపడిందంటే ఇద్దరి కోరికలు తీరుతాయి కదా. అంతవరకు మామిడి తోట సాగులో నువ్వు సాయపడాలి. అదిగో కనపడే ఆ వాగు నుంచి ఏతం వేసి చెట్లకు నీరు పారించడానికి సాయపడాలి. నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందిలే, సరేనా అన్నాడు. ఆ రోజు నుంచి రైతుతో కలిసి వాగు నుంచి బొక్కెనతో ఏతం వేసి మామిడి చెట్లకు నీరు పారించడం, తీరిక సమయంలో అడవిలోకి వెళ్లి కలియుగ కల్పవృక్షాన్ని వెతకడం చేసేవాడు. ఇలా 2-3 ఏళ్లు గడిచిపోయాయి గాని కల్పవృక్షం జాడ కనిపించలేదు. గోవిందుడు రైతు కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు. ఆ 7 మామిడి చెట్లు పూత పూసి తొలికాపు విరగగాశాయి. పళ్ళు తింటే చెప్పలేనంత తీయదనం. ఒకనాడు పళ్ళ వ్యాపారి ఒకడు సేవకుడితో కలిసి రాజధాని వెళుతూ మామిడి తోట వద్ద కాసేపు విశ్రాంతికని ఆగాడు. రైతు అతడికి తినడానికి 2 మామిడి పళ్ళిచ్చాడు. ఆ పళ్ళ రుచి చూసిన వ్యాపారి, ఆ కాపంతా నాకిచ్చాయి, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, వీటిని రాజుగారి అంతఃపురానికి పంపిణీ చేసి నేను కొంత లాభం గడిస్తాను అన్నాడు. రైతు తన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని సంతోషించి అలాగే అన్నాడు. వర్తకుడు రైతు అడిగిన ధనం ఇచ్చి 2-3 రోజుల్లో బండ్లతో వచ్చి పళ్లను దించుకుపోగలనని చెప్పి వెళ్లాడు. తన కష్టానికి 2 ఇంతల ఫలితం లభించేసరికి రైతుకు చాలా ఆనందం కలిగింది.
ఆయన పక్కనే నిలబడ్డ గోవిందుడితో ఈ ఫలితంలో నీకు భాగం ఉంది అంటూ కొంత డబ్బును గోవిందుడి చేతిలో పెట్టాడు. గోవిందుడు సంతోషపడకుండా ఈ డబ్బుతో నా కోరికలు తీరవు, కల్పవృక్షం జాడను ఇంతవరకు నువ్వు చూపలేకపోయావు అన్నాడు నిష్ఠూరంగా. కల్పవృక్షం జాడ నీకిప్పుడే కనబడింది, అయితే నువ్వే దాన్ని గమనించలేదు అన్నాడు రైతు. కల్పవృక్షమా, ఎక్కడా అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. కల్పవృక్షమంటే కోరిన కోరికలు తీర్చేదే కదా, నువ్వు చెట్లకు నీళ్లు పారించావు, అవి నీకు డబ్బులిచ్చాయి, ఈ డబ్బుతోనే నీ కోరికలన్నీ తీరకపోవచ్చు, అయితే ఇలాగే కష్టపడ్డావంటే క్రమంగా నీ కోరికలన్నీ నెరవేరుతాయి, అప్పుడు ఇవి కల్పవృక్షాలే కదా, వాటిని మనం ప్రేమగా పెంచుకుంటే అవి మన కోరికల్ని తీరుస్తాయి అన్నాడు రైతు. అయితే నువ్వు కల్పవృక్షం కోసమే ఇక్కడికి వచ్చావనటం, నాకు దాని జాడ చూపిస్తానటం అంత అబద్ధమన్నమాట అన్నాడు గోవిందుడు. అవును, అయినా నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు, నేను నీలాగే వయసులో కష్టపడకుండా పైకి రావాలని గాలి మేడలు కట్టి తెలియని వ్యాపారాలెన్నో చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులను కరగదీశాను, అంతా అయిపోయాక గాని నిజం తెలిసి రాలేదు, ఆ తరువాత కాయ కష్టాన్ని నమ్ముకున్నాను, నువ్వు నాలాంటి వాడివేనని తెలిసాక నిన్ను దారిలో పెట్టాలని శ్రమ విలువ నీకు తెలియజేయాలని అబద్ధం చెప్పాను అన్నాడు రైతు. గోవిందుడు నివ్వెరపోయి మరేమీ మాట్లాడలేకపోయాడు. ఇంతలో గుడిసెలో నుంచి వెలుపల్లికి వచ్చిన రైతు భార్య ఇంకా ఎందుకు విషయం దాస్తావు, మనసులో ఉన్నది చెప్పరాదు అన్నది భర్తతో. రైతు తల పంకించి, గోవిందా నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మాతోనే ఉండు, నీకు సమ్మతమైతే మా కూతురునిచ్చి పెళ్లి చేస్తాం, ఇక మీదట నువ్వు పనివాడివి కావు యజమానివి అన్నాడు. గోవిందుడు కొంతసేపు ఆలోచించి సరే అన్నాడు. ఆ విధంగా అతడి తొలి కోరిక నెరవేరింది. ఇంటిల్లపాది కష్టం ఫలించడంతో మరికొంతకాలానికి గోవిందుడు తోట మధ్య చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రెండో కోరిక నెరవేరింది, పిల్ల పాపలతో హాయిగా బతకసాగాడు.